ఐఫోన్ కొనుక్కుంటాడు, అది పోయినప్పుడు తను ఎలా తను చేజెక్కుంటాడు అనేది మెయిన్ కాన్సెప్ట్ అనుకున్నాం. కానీ సినిమాలో ఇంకొక థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ఉంది, అంటే బ్యాంక్లో ఎవరు అన్క్లెయిమ్డ్ అమౌంట్స్ ఉంటాయి కదా, అది మెయిన్ కాన్సెప్ట్. అది చాలా బాగా తీశారు సినిమాలో అసలు. అంటే మొన్న మొన్న న్యూస్లోకి వచ్చింది అసలు, ఇది ఈ డైరెక్టర్ ఎలా క్యాచ్ చేసిండో, ఈ పాయింట్ ఎలా తీసిండో, షాక్ అయినాం అసలు. ఇంత మంచి పాయింట్ ఇలా తీసుకురావడం, సోషల్ పాయింట్ చాలా బాగుంది, తీసిన విధానం కూడా చాలా బాగుంది. అంటే ఎగ్జైటింగ్గా తీస్తారు, సెకండ్ హాఫ్ మొత్తం గ్రిప్పింగ్గా ఉంది, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ లాగా బాగా తీశారు. ఎవరు కొత్త వాళ్ళు? ఆల్రెడీ తను స్వాతిమూర్తం అనే మూవీ చేశాడు, సెకండ్ మూవీ ఇది గణేష్. తను చాలా బాగా యాక్ట్ చేశాడు, చాలా అంటే న్యాచురల్గా నచ్చుతాడు అందరికి. ఎవ్రీవన్ విల్ లైక్ ద హీరో. ఐఎమ్ సారీ, హీరోయిన్ కూడా మంచిగానే చేసింది. కానీ అంటే మెయిన్ ఇది ఇందులో స్టోరీ మెయిన్గా ఉంటుందండి ఇందులో, యాక్టర్స్ కంటే కూడా. యాక్టర్స్ అందరూ కంట్రిబ్యూట్ అయ్యారు స్టోరీకి మంచిగా. అంటే సెకండ్ హాఫ్లో వాళ్ళు రివీల్ చేసిన పాయింట్ చాలా నచ్చుతుంది అందరికి. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు, ఈ పాయింట్ నేను సినిమా నడుస్తుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. స్టూడెంట్ సో చాలా నచ్చింది.